పోలీసులు ఎంతమంది వచ్చాయనతే అమ్మో కాపలా అలా చుట్టాలు వస్తూ ఉంటారు. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం వచ్చేసి బొర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ అల్లనాటి అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి పూర్తి పేరు వచ్చేసి ఘట్టమరేని శివరామకృష్ణ అండి. 1943 అయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే పుట్టడం జరిగింది. అంతేకాదండి, రీసెంట్గా 2022 నవంబర్లో అయితే మరణించడం అయితే జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ బుర్రిపాలెం గ్రామాన్ని అయితే రీసెంట్గా 2016లో అయితే దత్తత తీసుకోవడం జరిగింది. అంతేకాదండి, ఈ దత్తత శ్రీకరణ మీద శ్రీమంతుడు అనే సినిమా కూడా తీసిన తర్వాత చాలామంది ఇన్స్పైర్ అయ్యి అయితే గ్రామాలను అయితే దత్తత తీసుకోవడం జరిగింది. దిగండి, వచ్చే దారిలో మనకి బుర్రిపాలెం గ్రామంలోనే ఇలా ప్రజలు కూర్చోవడానికి సెద తీరడానికి చిన్న షెడ్ లాగా ఒకటి ఏర్పాటు చేసిందండి. ఇంతేకాదండి, ఈ ఊర్లో చాలా చోట్ల మనకి ఇట్లా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, మహేష్ బాబు గారి ఫోటోలు కానీ, శిలా ఫలకాలు కానీ చాలా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి అయితే ఇప్పుడన్నా తెనాలి, గుంటూరు తెనాలి ఆ మధ్యలోకి వస్తే విజిట్ అయితే చేయండి. సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదిగోండి, అప్పటి కాలంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినటువంటి మూవీస్, అప్పటి ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు, వాళ్ళ అబ్బాయితో, వాళ్ళ ఆవిడతో, ఇలా అందరితో దిగిన ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టించారనమాట. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి, కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇక్కడ శిలాఫలకం కనపడుతుంది చూడండి, ఈ గుడి దగ్గర. ఇదిగోండి, ఘట్టమనేని మహేష్ బాబు గ్రామ దత్తత స్వీకరణ. చూసారు కదా, అప్పుడు గ్రామం దత్తత తీసుకున్నప్పుడు చాలామంది అయితే వచ్చారు. ఇదిగోండి, శిలాఫలకం మీద డేట్ కూడా వేసారు చూసారా, 8/5/2016. అప్పుడైతే చాలామంది వచ్చారండి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అయితే ఈయన ఈ బుర్రిపాలెం గ్రామాన్ని అయితే దత్తత తీసుకున్నారు. ఇదిగోండి, ఈ శిలాఫలకం నుంచి కొంచెం ముందుకైతే మనం వస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఒక కృష్ణసాయి గీతా మందిరం అయితే కనపడుతుంది. ఈ కృష్ణసాయి గీతా మందిరం సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు, నాన్నగారు వాళ్ళు కట్టించారంటండి. ఇంకోటి చూస్తున్నారు కదా, ఘట్టమనేని వీర రాఘవయ్య నాగరత్నమ్మ గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళు అదైతే కట్టించారు. ఇంకోండి, ఎట్టకేలకు మనమైతే సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినటువంటి ఇల్లు, పెరిగినటువంటి ఇల్లు ఇంటికి అయితే చేరిపోయాం. బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినటువంటి ఇంటికైతే మనమైతే వచ్చాం. ఇదిగోండి, ఈ పక్కన కనిపిస్తుంది బ్యాంకి, ఆ ఎదురుగా మనకి కనపడుస్తున్న 2 స్టేర్ల బిల్డింగ్ అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినటువంటి ఇల్లు. ఇప్పుడు మీకు ఎదురు నుంచి చూపిస్తాను చూడండి. ఈ బ్యాంకి ఏరియా కనపడుతున్న ఇల్లు, ఆ పక్కన ఇంకో బీఈడీ కాలేజ్ ఉంది, అది ఈ మూడు కూడా కృష్ణ గారి కిందే ఉన్నాయండి. సూపర్ స్టార్ కృష్ణ గారి కిందే ఈ మూడు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే ఉండరండి, వాళ్ళ రిలేటివ్స్ అయితే చాలామంది ఉన్నారు, కానీ ఇక్కడ ఇంట్లో మాత్రం కేవలం పనిచేసే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారండి అంతే. వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి వచ్చి చూసుకోవడమే కానీ వాళ్ళు ఇక్కడగా వచ్చి ఉండటం అయితే లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడైతే సినిమాల్లోకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి అయితే రావడం తక్కువ అంట, అప్పుడప్పుడు వచ్చే చూసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అంట. వారి కుమారులు అయితే ఒకసారో 2 సార్లు వచ్చారని చెప్తారు. ఇదిగోండి, ఇప్పుడు మీకైతే కృష్ణ గారు పుట్టి పెట్టినటువంటి ఇల్లు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. లోపలకైతే ఇల్లు లేదంటండి, మేము చాలా అడిగి చూసాం, ఎవరైతే లోనకి పంపించలేదు. ఇదిగోండి, మాకు కనిపించినంత వాటికి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంది. ఇదిగోండి, లోన కనిపిస్తున్నాయి కదా సోఫాలు, చైర్లు, అవన్నీ. పనిచేసే ఆమె అయితే లేదండి, ఉన్నట్టే కొద్దిగా రిక్వెస్ట్ చేసి అయినా వెళ్ళేవాళ్ళం. ఆమె
ఎక్కడికి వెళ్ళిందంట, ఉన్నా కానీ చాలా వాటికైతే లోనకి రానియరు అని చెప్పారు. కనీసం ఉన్నట్టే అక్కడ లోనకన్నా వెళ్ళి చూపించేవాళ్ళం అన్నమాట కొద్దిగన్నా. ఇవన్నీ ఎదురుగా రెండు కొబ్బరి చెట్లు. ఏరియా చాలా బాగుందండి, చాలా క్లైమేట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి ఎప్పుడన్నా కానీ తెనాలి ఆ సరౌండింగ్స్లోకి వచ్చినప్పుడు బుర్రిపాలెం అయితే ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. ఇదిగోండి, ఈ పక్కన వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ గారు నివసించినటువంటి ఇంటికి పక్కన మనకి చిన్న బావి ఉందండి. ఈ బావే అప్పట్లో అందరూ నీరు తాగడానికి వాడుకోవడానికి నిత్యావసరం వాడుకోవడానికి ఈ నీళ్ళే వాడేవాళ్ళంట. ఇది వచ్చేసి కృష్ణగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు వాళ్ళే తవ్వించారని చెప్తారు. ఇదిగోండి పెద్ద ఆయన చెప్తున్నాడు కానండి. ఏదైనా సినిమాలోకి వెళ్ళిన కానీ తక్కువ రావటం పోలీసులు ఎంతమంది వచ్చి ఆయన కాపల మహేష్ బాబు గారు వచ్చారు ఎక్కడన్నా ఏమో ఇతర వస్తానే తెలియదు చెత్త తీసుకున్నారన్నారు పన్ను ఏమైనా చేశారా బొమ్మ ఎక్కడ గాంధీ మధ్య రామార బొమ్మందుడు అట్టగట్ట చుట్టు అవునవును అదే అదే వాడి నుంచి చరిపోయి అలా చుట్టాలు వస్తూ ఉంటారు ఇదిగోండి సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే ఇక్కడైతే పుట్టి పెరిగారు. ఇదిగోండి ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ పక్కన చూపిస్తుంది వచ్చేసి బీఈడి కాలేజీ. నేను ఇందాక చెప్పాను కదా ఈ బీఈడి కాలేజీ ఆ ఇల్లు ఆ పక్కన బ్యాంక్ ఈ మూడు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి కింద అయితే ఉన్నాయండి ఇప్పటికీ కూడా. ఈ బీఈడి కాలేజీ వచ్చేసి ఊరు బయట అయితే కట్టారండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మీకైతే కంపల్సరీగా అయితే చూపిస్తాను. అదే కాదండి, ఈ పెద్ద ఆయన విగ్రహం సూపర్ స్టార్ కృష్ణ గారిది కట్టారు ఓపెనింగ్ చేయలేదని చెప్పారు కదా, అది కూడా ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఈ విగ్రహం అయితేనే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారిదండి. పట్ల కట్టేశారు, ఓపెనింగ్ అయితే ఇంకా జరగలేదు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చేత చేపిద్దామని ఉంచారు, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారంట చేద్దామని. సూపర్ స్టార్ కృష్ణ గారి పూర్తి పేరు వచ్చేసి దట్టమనేని శివరామకృష్ణ. చూస్తున్నారు కదా ఇదిగోండి, ఇక్కడైతే స్కూల్ కట్టించారు ఘట్టమనేని నాగరత్నమ్మ రాజా ఉన్నత పాఠశాల. ఇందాక మీకు చెప్పాను కదా బీఈడి కాలేజ్ అని చెప్పి. ఇదిగోండి సూపర్ స్టార్ కృష్ణ గారు ఘట్టమనేని కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బుల్లిపాలెం. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇది అప్పటి కాలంలో కృష్ణగారు కట్టించినటువంటి బీఈడి కాలేజ్.